జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు మా నాన్నగారైన బ్రదర్ రాజా గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని మాట అనేటువంటి కార్యక్రమం ద్వారా మీరందరూ ఆశీర్వదించబడుతున్నారా? నిశ్చయముగా దేవుని యొక్క మాట ద్వారా ఎన్నో గొప్ప మేలు జరుగుతాయి, ఆశీర్వాదం కలుగుతుంది. ఉన్నతమైనటువంటి చక్కటి మార్గంలో దేవాది దేవుడు ఆయన మాట ద్వారా మిమ్మల్ని నడిపించగలటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున మన జీవితాల్లో ఎన్నో విషయాలు వింటున్నాం, ఎన్నో మాటలు మనం వింటున్నటువంటి వారమై ఉన్నాం. అయితే దేవుని మాట మన జీవితాలను సరిచేసి ఉన్నతమైనటువంటి చక్కటి మార్గంలో మనల్ని నడిపించగలిగినదై ఉన్నది. గత కాలంలో వందో కీర్తన గురించి ఎన్నో విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం కదా. ఆ వందో కీర్తనలో 5 చరణాలు మనం చూస్తూ ఉన్నాం. మొదటి చరణంలో దేశములారా అని మాట ద్వారా దేవుడు మాట్లాడినట్టుగా మనకి కనబడుతూ ఉంది. అదేవిధంగా 2 చరణంలోకి వచ్చేసరికి సేవించండి, ఆయన సన్నిధికి రండి అనేటువంటి విషయాలు కూడా మనం ధ్యానించినటువంటి ప్రజల వలె ఉన్నాం. అనేకమైనటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం. భయభక్తులు కలిగి దేవుణ్ణి సేవించగలిగితే ఆయన సన్నిధికి రాగలిగితే ఎన్నో గొప్ప మేలులు కలుగుతాయి అనేసి విషయాలు కూడా మనం తెలుసుకున్నటువంటి ప్రజలమై ఉన్నాం. అయితే దేవుడు ఎవరో అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుని ఆయన సన్నిధిలో కలిగేటువంటి గొప్ప రక్షణ లేదంటే కనుక ఆయన అనుగ్రహించినటువంటి గొప్ప జ్ఞానాన్ని మనం పొందుకున్నటువంటి ప్రజల వలె ఉండాలని కూడా గత కాలంలో మనం కొన్ని విషయాలు ధ్యానం చేశాం. దేవుడు ఎంత గొప్పవాడో, వీటిని ఆయన సృజించాడో, ఆయన ఎవరో అనేటువంటి సంగతులు కూడా చాలా విషయాలు మనం గమనించుకుంటూ వచ్చాం. ఈ రోజున కీర్తనకారుడు తను రచించినటువంటి ఆ కీర్తనలోటువంటి శ్రేష్టమైనటువంటి దేవుని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే సర్వశక్తి ఉన్నటువంటి దేవాది దేవుడు ఆత్మావేశము చేత ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాటను కూడా ఇదిగో అనేక మంది ద్వారా దేవుడు రచించినటువంటి వాడై ఉన్నాడు. ఆయన కృపగలటువంటి ప్రతి మాట కూడా జీవము కలిగింది, మానవ జీవితానికి ఎంతో శ్రేష్టమైనది, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించగలిగింది. అయితే మనమిప్పుడు ఈ 100 కీర్తన 4 చరణంలోకి మనం వచ్చినటువంటి ప్రజలమై ఉన్నాం. ఈ 4 చరణంలో గనక మనం ప్రాముఖ్యంగా గనక గమనిస్తే కృతజ్ఞత అర్పణలు మనం దేవునికి చెల్లించేటువంటి ప్రజల వలె ఉండాలనేసి ఇక్కడ కొన్ని విషయాలు చెప్తున్నటువంటి వాడై ఉన్నాడు. ధ్యానం చేద్దామా? ఆ 100 కీర్తన 4 చరణాన్ని మనం ధ్యానం చేద్దాం. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరుచుడి అనేటువంటి మాట ఇక్కడ మనకు కనబడుతుంది. దేవాది దేవుణ్ణి మనం ఘనపరిచేటువంటి ప్రజల వలె, ఎల్లప్పుడూ దేవుని స్తుతించేటువంటి ప్రజల వలె, ఆయన సన్నిధిలో ఆయన చేసినటువంటి ఒక గొప్ప మేలుకి కృతజ్ఞతలు మనం చెల్లించేటువంటి ప్రజల వలె ఉండాలన్న సంగతి ప్రాముఖ్యంగా అక్కడ మనకు తెలియపరుస్తుంది. అంటే మనము దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి మనం మహిమపరచాలి, దేవుడు చేసినటువంటి మేలును బట్టి మనం కృతజ్ఞతలు దేవునికి చెల్లించేటువంటి ప్రజల వలె ఉండాలన్నటువంటి విషయం కూడా అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. నిజంగా దేవుడు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగిస్తాడండి. మానవ జీవితంలో మానవుడు చేసినటువంటి ప్రతి పని నిమిత్తమై తనకొక ఘనత రావాలని, తనకొక ప్రశంసలు కలగాలనేసి ఎల్లప్పుడూ కూడా మానవుడు ఆశిస్తూ ఉంటాడు. అయితే కొంతమంది ఇటువంటి కార్యాలు, ఇటువంటి మాటలు లేకపోయినా ఇదిగో నా మంచితనాన్ని బట్టి, నా యథార్థతను బట్టి నేను మంచి క్రియలు చేస్తూ ఇతరులకు కూడా ఉపయోగపడేటువంటి వ్యక్తిగా ఉండాలి చాలామంది అనుకుంటూ ఉంటారు.
అందుకే మనం చాలా చోట్ల ఒక చిన్న మాటను మనం గమనిస్తూ ఉంటాం కదా, మేలు చేయటానికి వెళ్ళినా సరే కీడు ఎదురొచ్చిందండి, మంచి చేయటానికి వెళ్ళినా చెడు ఎదురైంది అనేటువంటి కొన్ని విషయాలు మనం గమనిస్తూ ఉంటాం కదా. నిజమే, ప్రభునటుడు యేసుక్రీస్తు వారు కూడా మానవుని ఎంతో ప్రేమించి ఈ లోకానికి ఏతించి మానవుని యొక్క పాపంలో నుంచి మానవుని విడుదల చేసి శాశ్వతమైనటువంటి ఒక గొప్ప నిత్య జీవాన్ని దేవుడు కలుగు చేయటకు ఇష్టపడినటువంటి వాడై ఉన్నాడు. మరి మనం దేవుణ్ణి ఎంతగా మహిమపరచాలి, మరి దేవునికి మనం ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎంత మనం దేవునికి లోబడి ఉన్నామన్నటువంటి సంగతులు కూడా మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కీర్తనకారుడు ఈ కృతజ్ఞత గురించి, లేదంటే దేవునిపై మనం ఎలా దేవుడు మన ఎడల చేస్తున్నటువంటి మేలు బట్టి దేవునికి ఎలా మనం లోబడి ఉండాలి, దేవునికి ఎలా మనం కృతజ్ఞతలు చెల్లించాలన్నటువంటి కొన్ని విషయాలు కూడా రాసుకుంటూ వస్తున్నటువంటి వాడై ఉన్నాడు. కొన్ని ధ్యానం చేద్దామా ఈ రోజును. ఈ వాక్య ధ్యానంలో నుంచి ఈ కృతజ్ఞతలు మనం దేవుడికి ఎలా చెల్లించాలి అన్నటువంటి విషయాల నిమిత్తమై మనం ధ్యానం చేద్దాం. 7వ కీర్తన 17వ చరణాన్ని ధ్యానం చేద్దాం. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించదను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను అనేటువంటి మాట అక్కడ మనకి స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఆయన న్యాయమును తీర్చేటువంటి వాడు, ఆయన న్యాయవిధులు గొప్పవి. అంటే మానవుడు అన్యాయమైనటువంటి ఒక చిక్కుల్లో పడిపోయినటువంటి సందర్భాల్లో అటువంటి ఒక మానవుణ్ణి విడిపించుటకు ఆశ్చర్యమైనటువంటి కృపగలటువంటి కార్యాలు దేవుడు మానవుడిని జరిగించుటకంట న్యాయాధిపతి అనేటువంటి పేరు కూడా ఈయనకు ఉంది. ఆ సంగతులు కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకే న్యాయమును విధించువాడని నేను ఆయనకేం చేస్తున్నానంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నటువంటి వాడినై ఉన్నాను. మన జీవితంలో మనం చేసేటువంటి పనులు బట్టి ప్రతి పాపముకు, లేదంటే కనుక మనం చేసే ప్రతి క్రియకు కూడా దేవుడు లెక్క చూస్తున్నాడన్న సంగతి మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే న్యాయం తీరుస్తాడు మన పక్షమై. మనము యథార్థత కలిగి మంచి క్రియలు కలిగి ఉంటే గనక దేవుని చేత మనం ప్రశంస పొందేటువంటి ప్రజల వలె ఉంటాం. అంటే మెప్పును పొందేటువంటి ప్రజల వలె, ఒక ఘనతకు మనం పాత్రులుగా మార్చబడినటువంటి ప్రజల వలె ఉంటాం. అయితే దేవుడు ఇన్ని గొప్ప మేలు చేస్తూ ఉంటే మనం దేవునికి ఏమై ఉండాలి? అందుకే కృతజ్ఞతాస్తుతులు మనం దేవునికి చెల్లించేటువంటి ప్రజల వలె ఉండాలి. సర్వోన్నతుడైనటువంటి యెహోవా నామమును నేను కీర్తించదను అన్నటువంటి మాట కూడా చెప్తున్నటువంటి వాడై ఉన్నాడు. మానవ జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ ఆయన నామాన్ని ఘనపరిచేటువంటి ప్రజల వలె మనం ఉండగలిగితే అది మన జీవితాలకు, మనకు అది ఎంతో క్షేమం, ఆశీర్వాదం, ఉన్నతమైనటువంటి కార్యాలకు అది సూచనగా మార్చబడుతున్న సంగతి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి వివరిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. ఈ జీవము గలటువంటి దేవుని యొక్క ప్రతి మాట కూడా మానవుని సరిచేస్తూ మానవ జీవితాలకు కావలసినటువంటి గొప్ప మేలులు అనుగ్రహించుటకు, అంటే ఎన్నో మనము ఊహించని ఆశ్చర్యమైనటువంటి కార్యాలు పొందుకున్నటకంట దేవాది దేవుడు మన పక్షమై గొప్ప కార్యం చేయటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఈయన సజీవుడు, సర్వశక్తి ఉన్నటువంటి వాడు, మన పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేయగలటువంటి నమ్మదగినతో దేవుడై ఉన్నాడు. అయితే మనము దేవుని ఎడల పొందుకున్నటువంటి మేలును బట్టి ఎంతగా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజున మేలు పొందుకుని దాన్ని విడిచిపెట్టడం కాదండి, లేదంటే కనుక ఫలానా స్వస్థత పొందుకుని దాన్ని విడిచిపెట్టడం కాదు. సంపూర్ణమైనటువంటి ఒక గొప్ప కార్యాలు చేయగలటువంటి దేవునిపై మనం ఆధారపడేటువంటి ప్రజల వలె, వాక్యానుసారంగా జీవించేటువంటి ప్రజల వలె ఉండగలిగితే గనక అది ఎంతో గొప్ప మేలు మన జీవితానికి, ఒక గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మేలు సమకూర్చి ఉన్నతమైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో అది నిలబెట్టగలదన్న సంగతి కూడా నీవు నేను తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. మరొక మాట మనం చదువుకుందామా. 50వ కీర్తనలో కూడా ఒక చక్కటి మాట చెప్తాడు కదా, 14 చరణాలు చదువుకుందాం. దేవునికి స్తుతియాగం చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. 50వ కీర్తన ఈ 14వ చరణం గనక మనం గమనిస్తే గనక దేవునికి స్తుతియాగము చెల్లించుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము అనేటువంటి మాట ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. అంటే దేవునికి మనం స్తుతి చెల్లించేటువంటి ప్రజల వలె. యాగం అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? ఎందుకు యాగం అంటే ఒక గొప్ప మేలు జరుగుటకై, లేదంటే ఒక మేలు పొందుకున్నటకై ఈ కార్యాలు జరుగుతూ ఉంటాయి. అందుకే మేలు పొందుకుని, లేదంటే మేలు పొందబోయేటువంటి వారి జీవితాల పక్షమై ఎల్లప్పుడూ కూడా మన నోటి వెంబడ గనక స్తుతి ఉంటే, ఈ స్తుతి యాగమును దేవునికి చెల్లించేటువంటి ప్రజల వలె మనం ఉండగలిగితే గనక అది ఎంతో గొప్ప ఆశీర్వాదం అనేటువంటి సంగతులు ఇక్కడ చెప్తున్నటువంటి వాడై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. అందుకే మహోన్నతునికి నీవేం చేయాలంటే మొక్కుబడులు చెల్లించాలి. మొక్కుబడి అంటే
అర్థం ఏంటంటే మనం ఒక మేలు కోరి దేవుని సన్నిధిలో ఏం చేస్తామంటే, ప్రభువా నాకు ఈ పని చేసి పెడితే నేను ఫలాన రీతిగా ఈ కానుకనిస్తాను, లేదంటే ఫలానా పని చేస్తాను, ఫలానిది చేస్తాను అనేటువంటి ఒక మొక్కుబడి మనం చేస్తూ ఉంటాం. అయితే ఈ మొక్కుబడి మొదట దేవుడు కోరుకునేటువంటి ఒక చక్కటి మొక్కుబడి ఏంటంటే హృదయం అనేటువంటి ఒక అర్పణ, లేదంటే కనుక సంపూర్ణంగా దేవుడు ఆ మేలు చేయగలడనేటువంటి ఒక విశ్వాసముతో దేవుణ్ణి అడిగే, అంటే ఆ ప్రార్థన చూసారా, దానిలోనే నీవు దేవునికి చెల్లించేటువంటి ఆ చక్కటి ఉద్దేశం కలిగి గనక నీ ప్రార్థనా జీవితాన్ని, లేదంటే నీవు కలగబోయేటువంటి మేలు యందు దేవుడు ఈ కార్యం చేయగలడని విశ్వాసముతో గనక నీవు ఉండగలిగితే గనక ఆ ఆశ్చర్యమైనటువంటి కార్యానికి ప్రతిగా నా దేవాది దేవుడు ఒక గొప్ప మేలు నీకు చేయటకు ఇష్టపడుతున్నటువంటి వాడైనాడు. అంటే మొక్కుబడి అంటే అర్థం ఏంటంటే మొదట నీ మనస్సు మార్చబడి వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నతమైనటువంటి మేలు పొందుకోవాలని నీవు ఆశించాలి. అంతే తప్ప ఏదోలే నా దేవుడు ఈ పని చేస్తే చాలు, ఈ పనికి ఇదిగో ఈ రీతిగా నేను చెల్లిస్తాను అంటే దేవునికి ఏమైనా లంచం ఇస్తున్నావా? ఏమండి, దేవుడికి నువ్వు పని ఒక పని అప్పచెప్పి ఇదిగో ఈ పని నువ్వు చేయని ఒకవేళ ఆర్డర్ ఇస్తున్నావా అండి దేవునికి? కాదు కాదు, చాలా జాగ్రత్తగా గమనించాలి విషయాన్ని. మనం దేవుని సన్నిధిలో అడిగే ప్రతిదీ కూడా హృదయపూర్వకంగా మనం అడిగేటువంటి ప్రజల వలె ఉండాలి. ఆయన చేయగలడు, ఆయనే చేస్తాడు అనేటువంటి ఒక గొప్ప విశ్వాసముతో దేవుణ్ణి నువ్వు అడిగేటువంటి వ్యక్తివై ఉండాలి. ఎప్పుడైతే నీ హృదయపూర్వకంగా దేవుణ్ణి అడుగుతావో నిశ్చయముగా దేవుడు నీకు ఇస్తాడు. ప్రైజ్ లార్డ్. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి నీవేమై ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రైజ్ లార్డ్. అంటే దేవుడు ఒక మేలు చేశాడు, ఈ మేలుకి పలానా నేను దేవుడికి ఇచ్చేస్తాను అనేసి మెలకుండా నువ్వు కూర్చుంటే దానివల్ల ప్రయోజనం లేదు, అది దేవుడు ఇష్టపడడండి. ఎల్లప్పుడూ కూడా నీవు దేవుని సోదరులు ఏమై ఉండాలంటే కృతజ్ఞుడవై మేలు పొందుకున్నటువంటి వ్యక్తిగా సాక్ష్యము కలిగి మంచి యథార్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవునికి ఇష్టుడుగా నీవు ఉండాలన్న సంగతి మరోసారి నేను చెప్తున్నటువంటి వాడిని అయ్యున్నాను. అదే దేవుడు కోరుకుంటాడు. 15 కూడా ఒకసారి చదువుకుందామా, 50వ కీర్తన 15 వచనాన్ని కూడా ధ్యానం చేద్దాం. కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదవు. దేవుణ్ణి మహిమపరుస్తున్నాడంట. దానికి గల కారణం ఏంటంటే ఆపత్కాలమందు నన్ను నాకు మొరపెట్టుము. నిజంగా దేవాది దేవుడు ఎంత గొప్పవాడండి, ఆపదలో ఉన్నటువంటి ప్రజలను ఆదుకునేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు, బలహీనులను బలపరచగలటువంటి శక్తి ఉన్నటువంటి వాడు. ఇదిగో అనారోగ్యముతో కృంగిన నీ జీవితాన్ని స్వస్థపరచగలటువంటి శక్తి ఆయనకుంది, ఆశ్చర్యమైనటువంటి గొప్ప మార్గాల గుండా నిన్ను నడిపించగలటువంటి శక్తి ఆయనకుంది, పరిపూర్ణమైనటువంటి కార్యాలు చేయగలటువంటి సర్వశక్తి ఉన్నటువంటి దేవుడు సన్నిధిలో మనం ఉన్నటువంటి ప్రజలమై ఉన్నాం. అందుకే ఆయన అంటున్నాడు కదా, ఒకవేళ నీవు ఆపదలో ఉన్నావా, కష్టాలలో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, వీటిలన్నిటి నిమిత్తమై నా సన్నిధిలో మొరపెట్టు, నేను నీ పక్షమై గొప్ప కార్యం చేస్తాను. హల్లెలూయా. అందుకే మనము దేవుణ్ణి మహిమపరుస్తున్నటువంటి ప్రజలమై ఉన్నాం. కార్యము పొందుకున్నటువంటి ప్రజలు దేవుణ్ణి స్తుతించాలి, కృతజ్ఞతలు అర్పించాలి, దేవుణ్ణి ఘనపరిచేటువంటి ప్రజల వలె ఉండాలన్న సంగతి మరోసారి మన జీవితాలలో మనం దాన్ని గుర్తించవలసినటువంటి ప్రజలమై ఉన్నాం. ప్రైజ్ లార్డ్. మేలు పొందుకుని మన జీవితాల్లో దేవుణ్ణి విడిచిపెట్టడం వల్ల ఎటువంటి లాభము లేదు. సర్వశక్తి ఉన్నటువంటి దేవుని యొక్క నీడన మనం ఎల్లప్పుడూ కూడా ఆయన కనుదృష్టిలో మనం నిలిచి ఆశ్చర్యమైనటువంటి కృపగల ఇంకా ఎన్నో మేలులు పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నటువంటి వాడై ఉన్నాడు. మరి ఆయన కోరిక చొప్పున నీవు నడుస్తానంటే నిశ్చయముగా ఈ వాక్యానుసారంగా నీవు జీవించగలిగితే, కృతజ్ఞత అర్పణలు దేవుడికి చెల్లించగలిగితే, ఈ స్తుతి యాగము దేవుని సన్నిధిలో నీవు అర్పించగలిగితే అది ఎంతో గొప్ప మేలున సంగతి మరోసారి తెలియపరుస్తున్నటువంటి వాడిని అయ్యున్నాను. కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దామా. 56వ కీర్తన 13వ చరణాన్ని మనం ధ్యానం చేద్దాం. నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతి యాగములు నర్పించదను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏ మొక్కుబడి మనం చెల్లిస్తున్నాం దేవునికి? యథార్థమైనటువంటి మంచి మనసు కలిగి నీ మొక్కుబడిని దేవునికి చెల్లించాలి. మనము కొన్ని కొన్నిసార్లు అండి దేవుడు పలాని మేలు చేస్తే ఇదిగో ఈ కార్యాన్ని నేను చేస్తానే అని నీవు అంటావు, కానీ ఒక్కోసారి నీవు మర్చిపోయి ఉండవచ్చు, లేదంటే కనుక నిర్లక్ష్య స్వభావంతో ఉండవచ్చు. అంతే కదా, కార్యము పూర్తయ్యేంత వరకు కూడా, ఏదైనా పని జరిగేంత వరకు కూడా దాన్ని ఎంతగా మనం వెంటాడతామో. ఏమండి, ఎందుకు ఈ మాట నేను జోడించానంటే నిజమే, ఒక క్రూరమైనటువంటి మృగము బలహీనమైనటువంటి దాన్ని ఎలాగైతే వెంబడిస్తుందో ఆ రీతిగా మనం కూడా ఏం చేస్తామంటే, మనం బలహీనులమై ఉండి కూడా
ఆ బలమైనటువంటి కార్యాలు పొందుకునేటకే ఏం చేస్తామంటే అనుదినం అనుక్షణం ఏం చేస్తామంటే వెంబడిస్తూ ఉంటాం, వెంటాడుతూ ఉంటాం. ఎప్పుడెప్పుడు దాన్ని పొందుకుంటామా, ఎప్పుడెప్పుడు దాన్ని పొందుకుంటామనేసి వెంటాడుతూ ఉంటాం. అవసరత తీర్చబడిన తర్వాత, అన్నీ సద్దుమణిగిన తర్వాత ఇంకెందుకులే అని అనుకుంటాం. ఇంకెందుకు, అవసరం తీరిపోయింది కదా, ఏమండి అన్నీ అయిపోయినాయి కదా, ఇంకెందుకులేనేసి అనుకుంటూ ఉంటాం. కానీ చాలా జాగ్రత్తగా గమనించాలి, మన మెడల దేవుడు చేసినటువంటి ఒక గొప్ప మేలును బట్టి దేవుడు నీ నుంచి కోరుకునేది ఏంటంటే నీవు కృతజ్ఞుడవై ఉన్నావా లేదా, లేదంటే దేవునికి స్తుతి యాగము చెల్లిస్తున్నావా లేదా, లేదంటే నీవు చెప్పిన మాట ప్రకారంగా దానిలో నిలబడి ఉన్నావా లేదా. దేవుని సన్నిధిలో మేలు పొందుకున్నటువంటి వ్యక్తులు ఒక్కోసారి దేవుణ్ణి మర్చిపోయేటువంటి స్థితిగతుల్లో నిలిచినటువంటి వారై ఉన్నారు. ఒక సంగతి నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మరణమైనటువంటి పడకల మీద నిలిచి అనారోగ్య పరిస్థితుల్లో ఎవరూ చూడనటువంటి దిక్కు లేనటువంటి పరిస్థితుల్లో నిలిచినటువంటి సందర్భాల్లో దేవుడే నాకు దిక్కని, ఇదిగో దేవుని సన్నిధిలో గనక మేము మళ్ళా బ్రతుకుతే రక్షించబడతామనేసి కొంతమంది విశ్వాసంతో వారు ఆ పరిస్థితులను బట్టి పలికినటువంటి మాటలు ఏమైనాయి అంటే, అన్నిట్లో నుంచి దేవుడు నిజంగా వారు నేను చూసినప్పుడు ఆ మరణకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నేను ఒకటే ప్రార్థన చేశాను, దేవుని చేతులకు అప్పజెప్పి ప్రభువా ఈ బిడ్డను నీ చిత్తమైతే బ్రతికించు నాయన, ఇదిగో వీరి కుటుంబంలో వీరు దేవుని నమ్ముకున్నారు గనక, దేవుని వీరు తెలుసుకున్నారు గనక ఆ పరిస్థితుల్లో వీరు ఇంతే అనేటువంటి పరిస్థితులు వారు ఉన్నారు నాయన. కానీ వాస్తవానికి వారిని పిలిచిన దేవుడు నీవే, నీవు నమ్మదగిన వాడువు, ఏర్పరచుకున్నటువంటి దేవుడు నీవే ప్రభువా, వారిని నిశ్చయముగా నీ చిత్తమైతే స్వస్థపరచు ప్రభువా అని దేవుని చేతులకు అప్పచెప్పినప్పుడు ఆశ్చర్యమైన రీతిగా దేవుడు ఏం చేశాడంటే ఆ మరణ పడకల మీంచి ఆ వ్యక్తిని లేవనెత్త చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మరణానికి వెళ్ళిపోయేటువంటి అంటే ఈ మరణ గోతిలోకి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి రక్షణ లేక ఇదిగో అనేకమైనటువంటి స్థితిగతుల్లో నలిగి వేసారిపోయినటువంటి జీవితాలు మరణపు అంచుల వరకు వెళ్ళిపోతే నా దేవాది దేవుడు కనికరపడి కటాక్షించి ఆయన గాయపడిన హస్తము చేత లేవనెత్త చేసి రోజున సజీవులుగా ఉంచితే మేము రక్షించబడతాం అని వారు చక్కగా దేవుని స్తుతించి ఘనపరిచి సాగిపోతున్న రోజుల్లో నిజంగా వారు చేసినటువంటి ఆ తీర్మానం ముందు చూశారండి, వారు చేసినటువంటి నిబంధన ముందు చూసారా, అంటే దేవునితో మనిషికున్నటువంటి ఆ వడంబడిక ఇవన్నీ కూడా మరిచిపోయి మరలా లోకములో పడిపోయి సాగిపోతున్న రోజులు ఇవి. అంతేనా కాదా, ఎంతోమందిని నేను చూస్తూ ఉన్నాను, ఎంతోమందిని గమనిస్తున్నటువంటి వాడిని అయ్యున్నాను. ఈ మాటలు నేను చెప్తున్న కారణం ఏంటంటే ఈ రోజున దేవుణ్ణి సంపూర్ణంగా తెలుసుకున్నటువంటి మీ జీవితాల్లో మీరు ధన్యులై ఉన్నారు. దేవుడు మేలు చేసేటువంటి వాడని, ఆ మేలు పొందుకుని మరలా దేవుణ్ణి మరిచిపోయే స్థితిగతులున్నాయా, దాని వలన ప్రయోజనమేమి లేదండి. వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారంగా జీవించి ఉన్నతమైనటువంటి మేలు పొందుకున్నటువంటి వ్యక్తి వలె నీ ఉండాలి. కేవలము ఈ భౌతిక ఈ భూ సంబంధమైనటువంటి ఈ విషయాల నిమిత్తమే దేవుడు మనల్ని ఆశీర్వదించడం కాదు, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందుకున్నామా లేదా, ఆత్మ సంబంధమైనటువంటి చక్కటి వాక్యానుసారంగా జీవిస్తున్నామా లేదా, శ్రద్ధ కలిగి దేవుని యొక్క మాటలు యందు లక్ష్యం ఉంచి ఆశ్చర్యమైనటువంటి కృపగల మాటలు మనం వింటున్నామా లేదా అన్న సంగతులు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. నీవు దేవుని సన్నిధిలో తీసుకున్న తీర్మానం, దేవుని సన్నిధిలో నీవు అర్పిస్తానటువంటి అర్పణ నిశ్చయముగా దేవునికి అంగీకారముగా యోగ్యమైనదిగా నీవు అర్పించవలసినటువంటి అవసరత ఉందని మరోసారి నేను చెప్తున్న వాడిని అయ్యున్నాను. మేలు పొందుకున్నటువంటి వ్యక్తి మనసారా దేవుని స్తుతించాలి, మనసారా దేవుణ్ణి ఘనపరచాలి, నీ స్థితిగతులను మెరుగుపరిచి ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగించి ఎన్నడూ ఊహించిన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు దేవుడు నీ ఎడల జరిగించేటువంటి శక్తి ఆయనకుందన్న సంగతి మరోసారి నేను చెప్తున్నటువంటి వాడిని అయ్యున్నాను. అందుకే అక్కడ కీర్తనకారుడు అంటున్నాడు కదా, నేను నీకు మొరపెట్టుకుని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవాది దేవుడు అంటే ఆ మొరను విని ఏం చేశాడంటే ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించాడు. నేను నీకు కృతజ్ఞత స్తుతియాగమును అర్పించదను. ఎందుకని దేవునికి మనం అర్పించాలి, దేవుడు మేలు చేశాడు కదా, దేవుడు నిలబెట్టాడు కదా, ఈ రోజున మనల్ని బ్రతికింప చేశాడు కదా, సజీవులుగా ఉంచాడు కదా, ఇదిగో ఉన్నతమైనటువంటి ఎన్నో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించాడు కదా, ఇది జరగదు అని ప్రతి సమయంలోనూ కూడా నేను జరిగించగలిగినటువంటి వాడని నీ పక్షమై నిలబడి ఇన్ని కార్యాలు చేసినటువంటి దేవాది దేవుడికి మనం ఎంతగా లోబడి ఉండాలి, ఎంతగా ఆయన సన్నిధిలో సాగిపోయేటువంటి ప్రజల వలె ఉండాలి, ఎంతగా ఆయన మాటలు ఎందు విధేయత కలిగి నడిచిపోయేటువంటి ప్రజల వలె ఉండాలి. ఇటువంటి కార్యాలన్నీ నువ్వు చేస్తే
దేవునికి నీవు ఎంతో ఇష్టం. ప్రైజ్ ద లార్డ్. దేవుడు కూడా నీ పట్ల ఇంకా గొప్ప ఉద్దేశాలు కలిగి ఇంకా ఎన్నో గొప్ప ఆశ్చర్యమైనటువంటి కార్యాలు నీ పట్ల అనేకమైనటువంటి రాబోయేటువంటి తరాల పక్షమై కూడా ఆ కృపగలటువంటి దీవెనలు నిశ్చయముగా దేవుడు కలుగు చేయగలటువంటి వాడిన సంగతి మరోసారి నేను చెప్తున్నటువంటి వాడినై ఉన్నాను. కొన్ని విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఎఫెసీ పత్రిక 5:20 మనం ధ్యానం చేద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఎల్లప్పుడూ కూడా మనం దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి ప్రజల వలె ఉండాలి. ప్రభుని యేసుక్రీస్తు వారు మానవ జీవితాలు ఎన్నో గొప్ప మేలులు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఇష్టపూర్వకంగానే ప్రతి కార్యము జరిగించి మానవునికి మేలుకరమైనటువంటి కార్యాలు దేవుడు జరిగించినటువంటి వాడై ఉన్నాడు. ఎవరి మనసు అయితే ఆయనపై ఆధారపడి ఉందో, ఆయన ఆనుకుని జీవించిందో, ఆయన వాక్యాన్ని అనుసరించి ఆయన మాట చొప్పున నడిచారో వారందరి జీవితాల్లో కూడా గొప్ప మేలు దేవుడు చేసుకుంటూ వచ్చాడు. అందుకే మనం ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో మనం కృతజ్ఞత కలిగినటువంటి ప్రజల వలె ఉండాలి. అంటే ఈ క్షణము కృతజ్ఞత కలిగి మరలా ఆ కృతజ్ఞతను మనం మర్చిపోయేటువంటి ప్రజల వలె, లేదంటే దేవుడు చేసిన మేలును మర్చిపోయి మరలా అనేకమైనటువంటి పాపంలోకి పడిపోయేటువంటి ప్రజల వలె మనం ఉండకూడదు. కానీ ఎల్లప్పుడూ కూడా దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలన్నటువంటి మాట కూడా మరోసారికి మనం చెప్తున్నటువంటి వాడై ఉన్నాడు. మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక 5:18 గనక మనం వస్తే 16-18 వాక్యాలు అవి కలిసి ఉన్నవి. ఆ వాక్యాలు మనం ధ్యానం చేద్దాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రైజ్ లార్డ్. నిజంగా దేవుని చిత్తం ఏంటో మనం గ్రహించేటువంటి ప్రజల వలె ఉండాలి కదా. ప్రతి విషయంలోనే అంటాన్ని మనం దేవునికి ఏమై ఉండాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వ్యక్తులమై ఉండాలంటాన్ని. అంటే దేవుడు చేసిన మేలును బట్టి ప్రతి విషయంలోనూ కూడా దేవుడు కార్యం చేశాడు కదా. ఈరోజు ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి నీవు నిద్రపోయేటువంటి వరకు కూడా నీకు తెలియని ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు నీ పట్ల చేస్తూనే ఉన్నాడు. ఎన్నో అపాయాల నుంచి నేను తప్పిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. శ్రమల నుంచి నేను విడిపిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. ఆపదలు నీ దరికి వచ్చేంత వరకు కూడా దేవుడు ఊరుకుని ఉండక సాతాను సంబంధమైనటువంటి ప్రతిక్రియలను కూడా దేవుడు బంధిస్తూ ఆశ్చర్యమైన రీతిగా నేను దేవాది దేవుడు ఎల్లప్పుడూ కూడా కనురెప్పవలె నిన్ను కాపాడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఇంతగా నిన్ను కాపాడుతున్నటువంటి దేవుని రెక్కల కింద దాచబడినటువంటి నీవు దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ సాగిపోయేటువంటి వ్యక్తి వలె ఉండాలి. ఎల్లప్పుడూ మనము దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరువక మానక దేవుడు చేసేటువంటి ఆశ్చర్యమైనటువంటి కృపగల మేలును పొందుకుంటున్నటువంటి నీ జీవితంలో దేవునికి లోబడేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఇది దేవుని చిత్తం. ఏమండి ఇది? దేవుని ఆలోచన, దేవుని యొక్క సంకల్పం. అందుకే దేవుడు ఇటువంటి కార్యాలు నువ్వు చేస్తున్నావా లేదని ఆయన తరచి నీ వైపు చూస్తున్నటువంటి వాడై ఉన్నాడు. ఉన్నతమైనటువంటి కార్యాలు మేలు పొందుకోవాలనుకుంటే దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించేటువంటి వ్యక్తి అయి ఉండాలి. అందుకే ఆ 100వ కీర్తనలో ఈ యొక్క 4వ చరణంలో స్పష్టత అయినటువంటి ఆ విషయాలన్నింటిలో కూడా తెలియపరుస్తున్నటువంటి వాడై ఉన్నాడు. మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. హెబ్రీ పత్రిక 13:15 కూడా ధ్యానం చేద్దాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలము అర్పించదుము. ప్రైజ్ లార్డ్. జీవఫలమును అర్పించేటువంటి ప్రజల వలె, ఆయన నామమును ఒప్పుకునేటువంటి ప్రజల వలె, సదాకాలం ఆయన చేస్తున్నటువంటి గొప్ప మేలు పొందుకునేటువంటి ప్రజల వలె ఎల్లప్పుడూ దేవునికి స్తుతియాగము చెల్లించాలి. హల్లెలూయా. నిజంగా దేవునికి నీవు లోబడుతున్నావా? దేవునికి స్తుతియాగం చెల్లిస్తున్నావా? దేవుడు ఎన్నో మేలు చేశాడు. మరో భాగ మిత్రమా, దేవుడు చేస్తున్నటువంటి ప్రతి కార్యాన్ని బట్టి ఆశ్చర్యమైనటువంటి కృపగల మేలు పొందుకునే నీవు దేవునికి స్తుతి చెల్లించేటువంటి వ్యక్తివై ఉండాలి. చివరాఖరిగా ప్రకటన గ్రంథము 11:17 కూడా మనం ధ్యానం చేద్దాం. వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడవైన ప్రభువా సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈయన వర్తమానములోను భూతకాలములోను ప్రతి కాలములోనూ కూడా సదాకాలం నిలిచి ఉండేటువంటి దేవుడు. అందుకే ఈయనకు ఒక పేరుంది కదా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడంట. హల్లెలూయా. ఎల్లప్పుడు మళ్ళీ కాపాడుతున్నటువంటి వాడై ఉన్నాడంట. ఈరోజు ఈ తరమైనటువంటి నీ జీవితంలో, రాబోయేటువంటి తరమైన నీ బిడల జీవితంలో, వారి తరములు అన్నింటిలో కూడా గొప్ప ఆశీర్వాదాన్ని కలుగు చేయటకై నీకు దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞత కలిగి నీవు లోబడాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకే యుగాయుగములు సదాకాలము నీ పక్షమై గొప్ప మేలు
మేలు చేసే దేవుడు నమ్మదగిన వాడని, ఆయన నిన్న నేడు నిరంతరం ఉండబోతున్న దేవుడని, సదాకాలం ఏకరీతిగా ఉన్నటువంటి వాడని, మార్పు లేని దేవుడని నీవు గ్రహించి మేలు పొందుకునే నీవు కృతజ్ఞుడవై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే నీవు కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించి కృతజ్ఞతా స్తుతులు దేవునికి చెల్లించేటువంటి వ్యక్తిగా పరిపూర్ణమైనటువంటి మంచి విశ్వాసములో కొనసాగగలిగితే ఎన్నో గొప్ప ఆశ్చర్యమైనటువంటి మేలు దేవుడిని ఎడల చేయబోతున్నాడు. హల్లెలూయా. నిజంగా దేవుని సన్నిధికి మనం వచ్చేటువంటి వారుగా, దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి కృపగల మేలులు పొందుకునేటువంటి ప్రజలుగా ఎల్లప్పుడూ మనం నిలిచి ఉండాలి. అందుకే కీర్తనలు పాడుచూ ఎల్లప్పుడూ కూడా ఆయన ఆవరణలో మనం ప్రవేశిస్తూ నూతనమైనటువంటి కార్యాలు పొందుకునే ప్రజల వలె ఆయన గుమ్మములో నిత్యము ఆనందము సంతోష సమాధానాల మధ్యన ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, ఆయన గణపరుచు, ఆశ్చర్యమైనటువంటి కృపగల మేలులు పొందుకో. ప్రైజ్ ది లార్డ్. నిజంగా అండి, ఆయన సన్నిధి, ఆయన సాన్నిధ్యం, ఆయన ప్రత్యక్షత, ఆయన మహిమ, ఆయన మాట నిరంతరము నీకు తోడై ఉండి ఆశీర్వాదకరంగా నిన్ను నడిపించుటకు ఇష్టపడుతుంది. ఈ రోజున దేవుని ద్వారా మేలు పొందుకుని నీవు కృతజ్ఞుడివై జీవించు. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అయితే ఈ క్షణమే నీవు తల ఉంచి దేవుని సన్నిధిలో విధేయత కలిగి మంచి మనసు కలిగి యథార్థమైనటువంటి ఒక చిన్న ప్రార్థన చేయి. దేవుడు ఆలకించి గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా యేసయ్య, నీకు స్తోత్రాలు నాయన. జీవాధిపతి, నిజంగా నీ నామమును ఘనపరిచి నిన్ను స్తుతించి మేలు పొందుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కృతజ్ఞులై జీవించాలని నీ మాట ద్వారా తెలియపరిచినందుకు స్తోత్రాలు ప్రభు. నిజమేనాయన, ఎన్నో సందర్భాల్లో మేలు పొందుకుని కూడా ఒకసారి నిన్ను మర్చిపోయాం. మేలేదో ఆశించి నాయన ప్రభు నీ సన్నిధికి వచ్చి ఆ మేలు పొందుకుని మరలా నిన్ను విడిచిపెట్టినటువంటి నాయన రీతిగా ఉన్నటువంటి ప్రజలు ఎంతో మంది ఉన్నారు నాయన. ఈ రోజున నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాలను కూడా దర్శించి నీకు కృతజ్ఞులై ఉండుటకు నాయన ప్రభు వారు ఈ క్షణమే ఒక గొప్ప తీర్మానము తీసుకుని ఉండగా ప్రభు, ఎవరైతే తీర్మానము తీసుకుని సన్నిధిలో కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నారో వారి జీవితాలు ఇప్పుడే గొప్ప కార్యాన్ని ఆరంభించిన ఆయన. నిలిచిపోయినటువంటి ప్రతి నాయన ప్రభు, ఇదిగో ఆశ్చర్యమైనటువంటి కార్యాలన్నింటినీ ఇప్పుడే నీవు ఆరంభించి ఉన్నతమైన మేలు చేత నీ బిడ్డలు తృప్తిపరచు ప్రభు. అయ్యా, నీ సన్నిధిలో ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ప్రజల వలె నీ ఆత్మ సంబంధమైనటువంటి గొప్ప మేలు నాయన ప్రభు వారి జీవితాల్లో హృదయాల్లో నీవు ఎల్లప్పుడూ స్థిరంగా నిలబడి కృపగల కార్యాలు జరిగించి మహిమ పొందుకోమని, నీవే నీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని, నీ కార్యాలు జరిగించి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు శక్తిగల నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మీ అందులో అన్యోన్య సహవాసం సదా మీకు తోడే ఉండి మిమ్మల్ని నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ జీవితాల్లో పొందిన మేలును బట్టి మరువక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవుని ద్వారా ఆశీర్వదించబడండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మా అడ్రస్: జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్, దయోజనులు, బ్రదర్ రాజా గారు. మా మొదటి ఆరాధన హోరంకి, రెండవ ఆరాధన నెడమానూరు, మూడవ ఆరాధన పప్పుల మిల్ సెంటర్, విజయవాడ. మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నంబర్లు 8977-898-777, 9030-898-777.